ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఎంతటి అన్యాయం చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా తమ మాటల ద్వారా అది నిజమేనని చెప్పకనే చెప్తున్నారు. తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒరిస్సాలో పర్యటించారు. అక్కడ అధికార బీజేడీ పార్టీపై పలు విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రజలకు చెప్పినట్టే ఒరిస్సాకు ఎంతో చేశాం, లక్షల కోట్లు ఇచ్చాం, కానీ ఇక్కడ ప్రభుత్వం అవినీతి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. బీజేపీ ప్రభుత్వం పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్షపాతం చూపిస్తుందంటూ ఆరోపణలు వస్తున్నాయి అని అక్కడి విలేకరులు అడగగా, పోలవరం విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం, కేంద్రం వరుసకు అన్యాయం చేయాలని అనుకోవడం లేదు, అసలు చంద్రబాబు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు అంటే పోలవరం ప్రాజెక్టు గురించే అంటూ వ్యాఖ్యలు చేశారు. అంటే పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సరిగ్గా సహకరించటం లేదు, తద్వారా ఒరిస్సాకు న్యాయం చేస్తుంది. అందుకే పోలవరం విషయంలో కేంద్రం సహకరించడం లేదు కాబట్టి చంద్రబాబు బీజేపీని వదిలి వెళ్లిపోయారు అని కేంద్ర మంత్రి చెప్తున్నారు. మరో విషయం మాట్లాడుతూ, పోలవరం పరివాహక గ్రామాలు ఒడిశావేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్నింగ్ కూడా ఇవ్వడం విశేషం. ఇక ఒడిశా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఒరిస్సా సరిహద్దులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించాలని పిలుపునివ్వడం గమనార్హం. ఇలా ప్రతి రాష్ట్రంలో అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడుతూ రాష్ట్రానికి చిచ్చు పెడుతూ మోడీ లక్షల కోట్లు ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలే అవినీతి చేస్తున్నాయంటూ ప్రతి రాష్ట్రంలోనూ ఇదే చెబుతూ అధికారంలోకి రావాలని ఆలోచనలు చేయడం ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న వాస్తవం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ న్యూస్ కోసం టిఎఫ్సి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.